సీట్ల ప్రకటనతో టీడీపీ జనసేన పొత్తులో డొల్లతనం బయటపడిందన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు. 24 సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు తీవ్రంగా అవమానించారన్నారు. పవన్ను అవమానించడం అంటే ఒక సామాజిక వర్గాన్ని అవమానించడమే అన్నారు మంత్రి వేణు. కందుల దుర్గేష్కే టికెట్ ఇవ్వలేదంటే జనసేన పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. పొత్తులు సీట్ల ప్రకటన చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా అవమానించాడు చంద్రబాబు నాయుడు అని అర్థమైంది. ఆయన పాపం అందరూ పావల పావులని హేళన చేసేవారు. మనకి పూర్వం ఒక సామెత ఉంది, కాణి అర్ధన అణ బేడ పావల, అర్ధ రూపాయి 30 పావల రూపాయి, 16 అణాల రూపాయి. ఇది ఇవాళ ఏ స్థితికి తీసుకొచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పావడా కూడా పనికిరావు నాయన, బేడ మీద కాసు అన్నట్టుగా తీసుకొచ్చాడు. బేడ మీద కాసు అంటే అవమానం చేస్తున్నాడు కదా, అవమానపరిచాడు కదా. ఇప్పటికైనా సోదరులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారిని అవమానించడం అంటే ఒక సామాజిక వర్గాన్ని అవమానిస్తున్నాడు. దుర్గేషు బుచ్చి చౌదరి గారా అంటే ఎవరు ఆయనకు ముఖ్యమయ్యాడు? ఆయన కొలపోడే ముఖ్యమయ్యాడు అంటే ఇది